అన్నిటికంటే గొప్ప దానం ఏమిటి? అందరు గట్టిగా చెప్పాలి, సమాధానం. స్తోత్రం. సమాధానం పరిచే వాళ్ళు ఎక్కడ ఉంటారో, వాక్యంలో రాయబడింది మత్తయి సువార్తలో, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని పిల్లలు అనబడతారు. సమాధానం కలిగి ఉండాలి. కానీ మంచి మనుషులు కూడా సమాజంలో ఉన్నారు. ఎలాగోలాగూ ఆ గొడవను సర్దు మడపాలి, ఎలాగోలాగూ ఆ కాపురాన్ని కట్టాలి, ఎలాగోలాగూ ఆ మనిషిని మనిషిగా నిలబెట్టాలి, మనలో ఒకటిగా మనలో ఒక్కడిగా చెయ్యాలి అనేటువంటి మంచి మనుషులు కూడా ఈనాడు సమాజంలో ఉన్నారు. ఎస్ సార్, నో? తెలుగులో చెప్పండి. రైటా రాంగా? గట్టిగా అమ్మ చెప్పండి. రైట్ అంటే ఉన్నారు. వీరందరికీ అందరికీ మించినటువంటి దేవుడు అందరికీ మించినటువంటి కార్యం చేసేది ఏంటంటే, నీ కొరకు సమాధానాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఈ రెండో మాసం మొదటి శనివారం దగ్గర నుంచి ఆఖరి శనివారం వరకు నాకు సమాధానం కావాలన్న వాళ్ళు 3 సార్లు కళ్ళు మూసుకుని 2 చేతులు గుండెల మీద పెట్టి, పిల్లలు కూడా అందరూ కళ్ళు మూసి గుండెల మీద చేయిపెట్టి, నాకు సమాధానం కావాలి ఏసయ్యా అని చెప్పండి. రెండోది, మా అందరికీ సమాధానం కావాలి ఏసయ్యా. ఆమేన్. 3వది, చెప్పండి. ఇటు మా ఆత్మీయ తల్లిదండ్రులకి చెప్పాలి ఇందా ఇట్లాగని. ఏమన్నా వినపడిందా? సమాధానం లేకపోతే మెట్లు లేని భవనంతో సమానం. ఒక అపార్ట్మెంటు 5 పదులు 50 60 అడుగులు దరిదాపుగా హైట్ ఉంటుంది. 8 అడుగులు 50 నుంచి 60 అడుగులు హైట్ ఉంటుంది. 5 ఫ్లోర్లో ఉంటుంది, అంటే 5 అంతస్తుల్లో. లోన అన్ని అంగులు ఉన్నాయి. ఇంటీరియర్లు ఉంది, అన్నీ మొత్తం కూడా చాలా బాగా చేశారు. కానీ ఎక్కడానికి లిఫ్ట్ అడ పెట్టండి, ఏం లేవు, మెట్లు లేవు అనుకోండి, దానిలో ఉండగలుగుతారా? వెళ్ళి పళ్ళ బీగు తర్వాత వచ్చింది కదా, ఉందామని 2 రోజులు ఉంటారు, 3వ రోజున నా వల్ల కాదు, ఇల్లు లేకపోతే లేకపోయింది, కానీ ఎక్కటం దిగటం నా వల్ల కాదు అనుకుంటా. అంతేగా, సమాధానం లేకపోతే మెట్లు లేని భవనంతో సమానం. నీ కుటుంబానికి నువ్వు సమాధానాన్ని సిద్ధపరచలేవు, నీ కొడుకును నువ్వు సరిచేయలేవు, నీ కోడలను నువ్వు సరిదిద్దలేవు, నీ కూతురును నువ్వు సరిచేయలేవు, నీ భర్తను సరిచేయలేవు, నీ భార్యను సరిచేయలేవు. సరిచేయగలిగిన వాడు సమాధానకర్త ఒకడే. ఆమేన్. ఆయన పేరే సమాధాన. దేవుడు సమాధానానికే కర్త. కానీ అల్లరి చిల్లర వాడు కాదు నువ్వు నమ్మిన దేవుడు. గులాలు వేసుకుని, గులాం చల్లుకుని, అట్టేసి చేసి రికార్డింగ్ డ్యాన్స్ వేస్తే దిగొచ్చే దేవుడు కాదు ఈ దేవుడు. ప్రైజ్ లార్డ్. రోడ్ల మీద తూగుతూ ఊగుతూ ఊగుతూ అంటే ఆ దేవుడు, ఈ మహాదేవుడికి ఇష్టం ఉండదండి. అల్లరితో కూడినట్టి ఆటపాటలొద్దు మనకు. అవద్దులే, చాలా డీసెంట్గా ప్రవర్తించే దేవుడు నువ్వు నమ్మిన దేవుడు. పక్కన వాళ్ళు చెప్పండి, నా దేవుడు అల్లరి చిల్లరోడు కాదో. చాలా చాలా డీసెంట్గా ప్రవర్తించే దేవుడు, మర్యాద గల్లోడు,
అక్కడ వినపడద్దు అప్పుడప్పుడు కొన్నిసార్లు అరే నరుడా అంటారు అక్కడ, కానీ ఇక్కడైతే నా కుమారి నా బిడ్డలారా అంటాడు. మహాదేవునికి దండం పెట్టండి. హల్లెలూయా. ఆయన ఎంత మర్యాదస్తుడైతే, ఒరే పొరంబాక కోపం వస్తే తిడతారట, పనికిరాందని అంటారు. ఒకసారి ఒక ఆమె తన కూతురు తిడుతుంది. ఏం తిడుతుందంటే, ఏ సైతాన్ కూతురా అంటుంది. ఏసు రక్తమే. నేను బండి వేసుకెళ్తే ఊళ్ళో కాదులేండి, మన వాళ్ళు మంచి వాళ్ళే, కానీ ఒకచోట సైతాన్ కూతురా అంటుంది. నేను బండి ఆపి సైతాను చెప్పండి, కూతురు అంటే ఎవరు, తల్లి పెద్ద సైతాను అంతేక. మరి నేను నువ్వే కొట్టుకున్నావు నెత్తి మీద పెద్ద టెంకాయతో. మళ్ళీ తెల్లారు లెగిస్తే బైబిల్ పట్టుకు సువార్త చేయటానికి వెళ్ళొద్ది. ఆ నిద్రపోతుందా లేపటం ఎందుకు సైతాను, నీకెందుకు అసలుకే, దాని పని ఏదో చేస్తూ పోతుంది. గిల్లేవాళ్ళని గిల్లుతూ ఉంటుంది, కొరికేవాళ్ళని కొరుకుతూ ఉంటుంది. అది నీ దగ్గర రాకుండా నీ బిడ్డల మీద వాలకుండా చూసుకోవాలి. కానీ పెద్ద దాని పేరు నీకెందుకు సైతానని. రాత్రి నుంచి ఒకటే తుమ్ములండి, తుమ్ములెత్తే సైతాన్, అది వస్తే సైతాన్. దొంగను పిలిస్తే నన్నే పిలిచారని వస్తాడు. సైతాన్ని పద్దాకి పిలిస్తే అబ్బా అహనాధన్యత, ఆ ఇంట్లోకి వెళ్ళాలనుకుంటాడు. నీకు సమాధానం సిద్ధపరిచేవాడు నీ పక్షాన ఉన్న దేవుడు. శత్రువు ఏదైనా సిద్ధపరుస్తాడు. శత్రువు కార్యాలు వేరుగా ఉంటాయి. మహాదేవుడు నువ్వు సిద్ధపరచలేనిది, నువ్వు చేయలేని దాన్ని ఆయన చేయగలుగుతాడు. మరి ఎన్ని జరగాలంటే ఏం చేయాలో మూడు కండిషన్లు మీ ముందు పెడతాను. దానికి ముందు కొన్ని వాక్యాలు చదువుతారా? కీర్తనల గ్రంథంలో 31:19, 37వ కీర్తన 5వ వచనం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దాని కింద భాగంలో నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది. ఆమేన్. దాచి ఉంచిన మేలు, సిద్ధపరిచిన మేలు. ఒకరెవరు భయభక్తులు గలవారు, రెండు వాళ్ళు నరుల ఎదుట నిన్ను ఆశ్రయించేవారు. ఎవరిని ఆశ్రయించేవాళ్ళు? ప్రభువుని ఆశ్రయించేవారి కొరకు, ఆయన ఎందు నమ్మికుంచేవారి కొరకు ఆయన మేలును సిద్ధపరిచాడో. స్తోత్రం. ఆయన సిద్ధపరిచేటువంటి, బాబు ఎదుర జరగండి అమ్మా కొంచెం, ఆయన సిద్ధపరిచేటువంటి మేలు చాలా గొప్పది. స్తోత్రం. తర్వాత 37వ కీర్తన 5వ వచనం. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములు నెరవేరుస్తాడు. అందరు చెప్పండి గట్టిగా, ఆయనను నమ్ముకొనుము. ఆయన నమ్ముకొనుము. ఎవరు నమ్మాం? మనుషులను నమ్ముకునుట కంటే, రాజులను నమ్ముకునుట కంటే, నీకు సిద్ధపరిచేవాడిని నమ్మితే ఏదో ఒక రోజు నీకు సిద్ధపాటు కలుగుద్ది. ప్రైజ్ ది లార్డ్. ఆయన సమాధానాన్ని సిద్ధపరిచేవాడు. అందుకని రాజులను నమ్మటం కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. అమ్మా ఎవరు లేసి కంట్రోల్ చేయండి తల్లి. ఓకే. తర్వాత 26వ కీర్తన 12వ వచనం. సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను, సమాజములలో యెహోవాను స్తుతించెదను. అది స్తుతించుట. దేవదేవుని సన్నిధిలో ఎల్లవేళల్లో కూడా కనిపెట్టి ఎదురు చూసి ఆశ్రయించి ఆయన్ని స్తుతించినప్పుడు ఆయన చేసే కార్యాలేంటో మూడు విషయాలు చెప్తాను. యెషయా గ్రంథంలో 26వ అధ్యాయంలోనికి రండి. దేవుడు సిద్ధపరిస్తే, సిద్ధపరచడానికి కావలసిన అర్హతలో 3వ వచనం. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణశాంతి గల వానిగా కాపాడుదువు. ఆమేన్. మనసు ఆనుకొనుట. కుర్చీకి ఆనుకుంటే ఎంత ఫ్రీగా ఉంటుందో కొంతవరకు. మన మనసు దేవుని మీద ఆనుకుంటే మనకు కావలసిన ఆయన సిద్ధపాటు చేస్తాడు. స్తోత్రం.
దేవదేవుడు సమాధానాన్ని సిద్ధపరచాలంటే అన్ని దానముల కంటే గొప్ప దానం ఏమిటి? ఉంటాకుంది, తింటాకుంది, కానీ ఇంట్లో నెమ్మది లేదు. గంటలు లెక్క పెడతావే కానీ కంటి నిండా నిద్ర రాదు. కడుపు నిండా తింటాకుంది కానీ కంటి నిండా నిద్రపోవటానికి మాత్రం నీ సమస్యలు నీకు ఎదురుగా వచ్చి నిలబడుతున్నాయి. అప్పుడు ఏం పోద్ది? సమాధానం పోద్ది. బిడ్డలందరూ సుఖంగా ఉంటే ఒక తల్లి చాలా హ్యాపీగా నిద్రపోద్ది. స్తోత్రం. లేదు, ఒక తండ్రి తగిన కాలంలో వాళ్ళు యుక్త వయసులో ఉన్నప్పుడు వాళ్ళు ఒక ఇంటి వాళ్ళయి వాళ్ళు బాధ్యత నేర్చుకుని బాధ్యత గలవారైతే తల్లిదండ్రులకు అంతకన్నా మించినటువంటి సంతోషం మరొకటి ఉండదు. తల ఒక దారిపోయి ఏవో అంకికి రాని పరిస్థితిలో ఉంటే ఎంత తింటాకుంటే ఏంటి, ఎంత ఉంటాకుంటే ఏంటి, ఆ ఇంట్లో సమాధానం కుదువైపోతుంది. అనేక మంది వార్తాపత్రికల్లో మనం చదువుతాం, చూస్తూ ఉంటాం, తాళలేక తట్టుకోలేక ఏం చేసుకున్నారు? సూసైడ్ చేసుకున్నారు, దూకేశారు, ఏలాడుతున్నారు, మింగేశారు, పడిపోయారు, కాలిపోయారు. ఏం జరిగిందండి? ఇది లేక లేక కాదు, సమాధానం లేక, ఆస్తి అంతస్తు లేక కాదు, ఏమి లేక. ప్రతి మనిషి జీవితంలో ప్రాణము శరీరం ఎంత ముఖ్యమో సమాధానం కూడా అంతే ముఖ్యమో. ఇంకా చెప్పాలంటే వాటన్నిటికంటే ఇది ఇంకా ముఖ్యం. స్తోత్రం. ఒకసారి ఒక అమ్మ రెండు సంచులు పట్టుకుని అదరా బెదరా వెళ్తుంది మన ఊళ్ళో ఉన్నాయి రోడ్డు మీద. నేను కొంచెం పరిచయస్తులు కనుక ఆమె నా ఎంక చూసి నవ్వేసరికి ఆ పెద్ద ఆమె నా ఎంక చూసి నవ్వుతుంది. అంటే మామూలుగా మంచిగా ఉంది, మాట్లాడదామని. ఏంటమ్మా ఎక్కడికి అడావుడన్నా? ఆమె ఏమన్నారు తెలుసా? అయ్యగారండి నా బాధ్యతలన్నీ అయిపోయినాయే. చెప్పండి ఇప్పుడు గట్టిగా, నా బాధ్యతలన్నీ అయిపోయినాయే. పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. చెప్పాలంటే మనవ మనవరాళ్ళకు కూడా గట్టిగా పెళ్ళిళ్ళు అయిపోయినాయండి. అందుకని తీర్థయాత్రలకు వెళ్తున్నాను అన్నారు. విశ్వాసులు కాదులేండి వాళ్ళు. తీర్థయాత్రలకు వెళుతున్నాము, అన్నీ ఇదంటారే ఆ గుళ్ళన్నీ దర్శించు రావటానికి వెళుతున్నాము. మన ఊళ్ళో వాళ్ళు పెడతారు కదండి, ఆ బస్సు పెడితే ఎక్కడాకి వెళ్తున్నాను అంది. నేను అనుకున్నాను అంటే ఇంకేం కలిగింది ఇప్పుడు? బాధ్యతలు తీరిపోని గనక ఆమెను అడిగేవాళ్ళు లేరు గనక, లోకస్తులైనా ఎవరైనా కాస్త నాలుగు రోజులు అటు ఇటు వెళ్ళేవాళ్ళు రెండు రకాలు. ఒకటి ఏంటంటే ఇంట్లో ప్రశాంతత లేక, రెండోది బాధలన్నీ కళ్ళ ముందు జెయింట్ వీల్ లాగా తిరుగుతూ ఉంటే కాస్త గాలి మార్పు కోసం అటు ఇటు వెళ్ళటం. కాస్త అక్కడ మనుషుల్ని ఆ చెట్టు పుట్ట చూస్తే మళ్ళా 10 సంవత్సరాలు సరిపడా సంతోషం ఈ బుర్రలోకి వచ్చి ఎక్కడుంటుంది? స్టోర్ అయిపోద్ది. అర్థమైందా? మనం ఎప్పుడు కూడా అక్కడే తిరుగుతాం, జెయింట్ వీల్ చుట్టే. అందుకని అప్పుడప్పుడు అటు ఇటు వెళ్తే ఆ మనుషుల యొక్క మనస్తత్వాలు, అక్కడ ఉన్నటువంటి ఆహార అలవాట్లు ఏదోటి కాస్త మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి మనుషులు వెళ్తారు. ఎంత వెళ్ళినా సరే మరలా ఇంటికి వచ్చిన తర్వాత యథారాజా తదా ఇల్లు, అదే పరిస్థితి. కానీ దేవుడు సిద్ధపరిచినట్లయితే ఆయన ఇచ్చే సమాధానం ఎటెండల్ అంటే నిత్యత్వం కలిగింది, అది ఎప్పుడూ ఉండేది. ఆ సమాధానం రావాలంటే ఏమి చెయ్యాలి అనేది మొదటి మాట. ఇక్కడ యెషయా గ్రంథం 26:3 ఉంది, ఎవని మనసు నీ మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఆమేన్. మనస్సు ఆయన మీద ఆనుకోవాలి. కుర్చీకి ఆనుకున్నట్టు, గోడకి ఆనుకున్నట్టు, ఏదో ఆనుకున్నట్టు నీ మనస్సు దేవుని మీద ఆనుకోవటం అంటే ఏంటి? దాని అర్థం ఏంటంటే నాకేమవుదో నా దేవుడు నా పక్షాన ఉన్నాడు. అందరు చెప్పండి అట్లా. ఆ మాట ఎవరు చెప్పారో తెలిస్తే బైబిల్లో ఒక్క ఆయన గట్టిగా చెప్పారండి. కత్తియో ఈటియో డాలునో, కత్తియు ఈటియు డాలును పట్టుకుని నా మీదకు వస్తున్నావు కానీ నేనైతే నువ్వు తిరస్కరించిన యెహోవా నామములో నీ మీదకు వస్తున్నాను. ఇది ఆనుకున్న వాళ్ళు చెప్పే మాట. అది ఆనుకోని వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? నాకు చెప్పండి మీరే, నా కర్మ, నా కర్మ, నా కర్మ.
రోజుకు 100 సార్లు కర్మ అంటే దేవుడు తదాస్తు అంటాడేమో, ఎందుకని ఆయన నోటికి ఎందుకు పని చెప్పాలి, అందుకని నీ నోటి పని తగ్గించుకోవాలి. స్తోత్రం. నేను నా దేవుని మీద ఆనుకుంటాను. ప్రైజ్ ద లార్డ్. తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గమున వచ్చుచున్న ఈమె యేవతి అని రాయబడింది పరమగీతాల గ్రంథంలో. ఏ సమస్యను రానివ్వండి, ఏ పరిస్థితిని రానివ్వండి, ఏదో ఒక్క రోజున దేవుడు నిన్ను కరుణించబోతున్నాడు. కోల్పోయిన సమాధానాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. చాలామంది మన సంఘంలో అడుగుపెట్టినటువంటి వారు అనేకులు పోయిన దాన్ని మరలా పొందుకున్నారు. ప్రార్థనా ఫలితాలు, లాభం లేదు తీసుకెళ్ళిపోమని చెప్పిన డాక్టర్లు అలాంటి వాళ్ళు కూడా ఆరోగ్యంతో వచ్చారు. ఇక నువ్వు పనికిరావన్నటువంటి వాళ్ళని దేవుడు నిలబెట్టాడు. ఇక్కడ చాలామంది ఉన్నారు మీలో, నీ పరిస్థితి అయిపోయింది అనుకున్నటువంటి వాళ్ళని దేవుడు మరలా లేపాడు. చెప్పాలంటే బ్రహ్మం గారు ఎల్లో షర్ట్ హాస్పిటల్లో యాక్సిడెంట్ అయి పడున్నారు. ఆ విషయం అమ్మాయి కుమారు ఎవరో వచ్చి నాకు చెప్పారు. అదరా బెదరా ఆ రోజుల్లో మెట్లు ఎక్కేవాడిని కనుక ఆ వెంకటరమణ గారు హాస్పిటల్లో, గుర్తుందయ్యా, వెంకటరమణ గారు హాస్పిటల్లో పైనుంటే అదరా బెదరా ఎక్కడున్నారని రిసెప్షన్లో అడిగి పైకి వెళ్ళాను. ఎక్కడ చూసినా ఘాట్లే, శరీరం అంతా ఇదిగా ఉంది. పాపం కొడి శ్రమ చండి, ఆ భార్య వచ్చి నన్ను చూసి ఏడుస్తుంది, అయ్యా ఏంటయ్యా ఈ పరిస్థితి. ప్రభు గొప్పవాడు, మరలా ఆయన నడిపిస్తాడు. స్తోత్రం. పెద్ద లారీ తోలేస్తారు, చిన్న ఎన్నైనా తోలేస్తారు ఇవాళ. స్తోత్రం. సన్నిధికి రాకుండా ఉండరు, దేవుడు నిలబెట్టారు. ఇక్కడ ఉన్నటువంటి వారు చాలామంది ఈ శనివారం ప్రార్థనలో సన్నిధికి నందిగామ పయనించి కూడా వచ్చారు. ప్రైజ్ ద లార్డ్. పూర్తిగా దెబ్బతిన్నటువంటి వారు పేరెత్తుకులే కానీ చెప్పన, ఇలాగ సైదా గారేంటి, వెంకటరెడ్డి గారేంటి, ఎక్కడున్నారు వెంకటరెడ్డి గారు, నిజమేనా, ఎంతో దెబ్బతినిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్న వారిని దేవుడు పైకి లేవనెత్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజున తన కాళ్ళ మీద తాను నిలబడే స్థాయినిచ్చాడు. ఈ బిడ్డడు చదవట్లేదు అనుకున్నప్పుడు ఇక్కడే బలిపీఠం దగ్గర చేపెట్టి ప్రార్థన చేశాను. పిల్లలు ఉద్యోగస్తులు అయిపోయారు ఇవాళ. నీ దేవుడు నీకు సిద్ధపరచలేదా? ఆరోగ్యాన్ని సిద్ధపరిచాడు, ఆయుష్కాలాన్ని పెంచాడు. మైకులో మన పిల్లల వాల్యూమ్ తగ్గించి పెంచినట్టుగా నీ ఆయుష్కాలాన్ని దేవుడు పెంచాడు. ప్రైజ్ ద లార్డ్. ఎన్నైనా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నీ మనస్సు ఆయన మీద ఆనుకుంటే కొంతకాలానికి, కొన్ని రోజులకైన తర్వాత అయినా, ఇది అంటారు చూసారా, చీ పొమ్మంటేనంట, ఏం పోతానన్నారు, భోంచేసి వెళ్తానులే అన్నారంట. అయ్యి పో ఇంట్లోంచి, లేదు భోంచేసి వెళ్తాను అంటే వీళ్ళు వదిలిపెట్టేవాళ్ళు కాదు. దేవుణ్ణి కూడా నీ వదిలిపెట్టకూడదు. నీ మనస్సు దేవుని మీద అనుకోవాలి. ఎవరు ఏం చెబితే అది, ఆ జెండా చెడు దగ్గరికి వెళ్ళి కట్టుకుంటే ఆ దండలు కనుక నీ వస్తే కనుక నీ జీవితమే మారిపోద్ది అన్నారంట ఒక ఆయనకి. పడుకుంటే దెయ్యాలు కనపడుతున్నాయి అంట. అంటే శక్తులు ఎవరితో అంటే, నా దగ్గరికి వచ్చారు, ప్రార్థన చేసి వెళ్ళాను, ప్రార్థన చేశారు. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రికి మళ్ళీ అదే కళ వచ్చిందంట. ఎవరు అన్నారంట, ఇలా కాదు ఇక నీకు పరిష్కారం జెండా చెట్టే అన్నారంట. ఏ చెట్టు ఉందలేండి ఎక్కడో, నీ పరిష్కారం జెండా చెట్టే అన్నారంట. ఈ జెండా చెట్టు దగ్గరికి వెళ్ళి కనపడకుండా ఇక్కడ కట్టుకొచ్చాడు. షర్ట్ వేసుకున్నారు కదా, కనపడదు కదా. మళ్ళీ ప్రార్థనకి వచ్చారు. నేను ప్రార్థన చేస్తుంటే మహాదేవుడు చూపిస్తున్నాడు స్కానింగ్, చేతికి ఏదో ఉందే, ప్రార్థన ఆపేసా చేయలే ఆయనకి. మీరేదో కట్టుకొచ్చారు కదా అన్న. అబ్బే లేదయ్యగా, అసలు నాకు ఇంటవంట లేదయ్యా, అలవాటు లేదయ్యా, నేను అబద్ధికుడా, నా తండ్రి అబద్ధికుడా, నిజంగా చెప్పండి. అప్పుడు కింద నిజమేనయ్యా, మా ఆవిడ వెళ్ళమంటే వెళ్ళా. ఈయనకంటే ఆమె సీనియర్ ప్రార్థనలో, అర్థమైందప్పుడు. ఆమె సంవత్సరాల క్రితం బాప్తీసం పొందింది, ఈయనకైతే ఉల్లారలా ఇంకా. అదే కొన్ని రోజుల క్రితమే వచ్చారు ఆ రోజుల్లో. నీ అనుభవం ఎంతని కాదు, నువ్వు ఆనుకున్నావా లేదా అనేది కావాలి ఈ రాత్రి.
నీ ఆలోచనలు ఇతరులను చెడగొట్టకూడదు, సన్నిధికి దూరం చేయకూడదు. దేవునికి దగ్గర చేస్తే ఆ సమస్యకి పరిష్కారం తప్పక దొరుకుద్ది. ప్రైజ్ ద లార్డ్. ఎవరి మనసు నీ మీద ఆనుకుంటుందో వానికి పూర్ణశాంతి. యోహాను సువార్త 14:27 మరొకళ్ళు కీర్తనలు 34 తీసుంచండి. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. ఏమిచ్చాను? శాంతి. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. ఎవరి శాంతి? దేవుని శాంతి. పక్కింటి వాళ్ళ దగ్గర తీసుకుని ఇచ్చింది కాదు. ఆయన శాంతమూర్తి, శాంతిమూర్తి, సమాధాన కారకుడు. ఆయన శాంతిని ఎంతమందికి ఇస్తారండి? తల్లిదండ్రుల దగ్గర 10 ఎకరాలు ఉంటే ఎంతమంది పంచిపెడతారు? ఉన్నవాళ్ళ నలుగురికి పెట్టేసి పంచిపెట్టేసి ఇంతేరా బాబు అని చేతులు దులుపుకుంటారు. కానీ మహాదేవుడు చూడండి, ఎంతమందికి పంచిపెట్టినా ఇంకా ఆయన దగ్గర శాంతి మిగిలే ఉంటుంది. స్తోత్రం. అన్లిమిటెడ్ టిఫిన్ చెప్పండి, అన్లిమిటెడ్ భోజనం మీ ఇష్టం తినండి. అలాంటి పిచ్చోళ్ళు ఏంటి, ఒక దాంట్లో కాస్త కారం ఎక్కువ పడేశారంటే 2 ముక్క తింటే ఒట్టిగా, మళ్ళీ ఇంకేం పెడతారు తెలిసి అక్కడ కూలింగ్ నీళ్ళు పెడతారు తెలిసిన వాళ్ళు అయితే. 2 గ్లాసులు పోతుంది, 4 గ్లాసులు తాగే వరకు కడుపు ఏమవుతుంది, 9.5 మంత్ అర్థమైపోయిందా? ఇంకెక్కడ తింటారు? ఏ లిమిటెడ్? పేరుకు మాత్రం అన్లిమిటెడ్. దాంట్లో ఏది వేస్తారో అది వేస్తారు, ఎవరు పిచ్చోళ్ళు కాదు. అది తిన్న తర్వాత నీ పని అయిపోద్ది. స్వస్థను ఉంటావు, తినాలనుకుంటావు, కానీ లోనకి వెళ్ళవు, బయటికి వెళ్ళిపోతాయి. అది అన్లిమిటెడ్. మహాదేవుని దగ్గర అన్లిమిటెడ్ కార్యాలు ఉన్నాయి. ఎందరికి ఇచ్చినా సరే పంచఖండాల్లో 5 ఖండాల్లో ఉన్నటువంటి 278 కోట్ల మంది ప్రజలు, ఇంత చెప్పండి, 778 కోట్ల మంది ప్రజలు, ఈ 700 కోట్ల మంది ప్రజలకి ఎంత పంచిపెట్టినా సరే, మనం చెప్పాను 16,000 మతాలు ఉన్నాయి. చెప్పండి, 16,000 మతాలు ఉన్నాయి ప్రపంచంలో. 1600 భాషలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఆ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ 3గా అదే మనకు తెలిసింది. 16,000 భాషలు 1600 మతాలు రకరకాల. వీరందరికీ పంచిపెట్టినా సరే యెహోవానైన నాకు అసాధ్యమైంది అని శారాను ఒక్క మాటతో నోరు మూయించాడు మహాదేవుడు. అందుకని దేవునితో ఆటలొద్దు. దేవుని దగ్గర తగ్గి నీ మనసు అప్పగించి తల ఉంచుకుని కూర్చోవాలి దండం పెట్టి. ప్రభువా, సర్వచిత్తంబు పాడాలి. సరి అయిన పాత్రం చేయుమయా. సర్వచిత్తం నీదే అంటూ దేవుడా 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 ముంచిన నీవే లేపినాను అనుపక్కండి. అన్యాయము చేయుట అసంభవము అని రాయబడింది విలాపవాక్యాల్లో. ఆయన సన్నిధిలో నుండి మనకి మేలుల వర్షం కురవబోతుంది. మీ పక్క వాళ్ళతో చెప్పండి, దేవదేవుని సన్నిధిలో నుండి మేలుల వర్షం నీ మీదకు వస్తుంది. హల్లెలూయా. నీ దేవుడు నీకు మేలు కురిపించబోతున్నాడు. కొన్నిసార్లు చూడండి, మన ఊళ్ళో కూడా నేను పైన ఎత్తుగా ఉంటా కదా ఇల్లు, ఆ కిటికీలను చూస్తే ఇంకా పడతానే ఉంటుంది ఎవరో గట్టిగా. వర్షమా? మంచు చెప్పండి, మంచు విపరీతంగా. ఆ మంచు కొన్నిసార్లు కొన్ని ప్రాంతాల్లో 8 గంటలు 9 గంటల వరకు కూడా మంచు పడతానే ఉంటుంది. 10:11 అయిన తర్వాత ఇక దేవుడు అంటాడు, అగ అంటాడు, అది మెదలకుండా కూర్చుంటుంది. దాన్ని ఆపేసే శక్తి దేవుని దగ్గర ఉంది, కానీ దేవుని కార్యాలు ఆపగలిగిన శక్తి మనిషి దగ్గర లేదు.
ఆయన మేలుల వర్షాన్ని నీ మీద కుమరించబోతున్నాడు. ఆమేన్. నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నా. ఒకటి, ఆయన మీద మనస్సు ఆనుకున్న వాళ్ళకి సమాధానం దొరుకుద్ది. ఏదైనా సరే, 38 సంవత్సరాలు కనిపెట్టాడు ఒక ఆయన, నడవకుండా ఆగాడా, దేవుడు నడిపించాడు, పైకి లేపాడు. మరొక ఆయన శృంగారం అనే దేవాలయం దగ్గర 40 సంవత్సరాలు కనిపెట్టాడు, లేచే విశ్వాసం అతనికి ఉంది కనుక గమనించినటువంటి అపోస్తలులో యేసు నామములో లేగన్నారు. అనగానే దిగ్గులు లేచాడు, పరిగెత్తాడు, దేవాలయంలోకి వెళ్ళిపోయాడు, వాళ్ళతో ఆరాధన చేశాడు. స్తోత్రం. నీ దేవుడు నిన్ను లేపే రోజు ఒకటి ఉంది, నీ దేవుడు నిన్ను కరుణించే రోజు రాబోతుంది. అందుకు నీ మనస్సు ఆయన మీద ఆనుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఒక బిడ్డ సాక్ష్యం చెప్పారు నాతో. ఆ రోజుల్లో ఆర్టైర్ లారీలు ఉండే, ఇప్పుడు ఉన్నాయి కానీ తక్కువ. ఈ ఆర్టైర్ లారీతో ఈయన కలకత్తా వెళ్ళాడు. వెళ్తే 25 రోజులు 25 రోజులు 4 రోజులు పట్టేది. ఆ రోజులు చిన్న రోడ్లు కదా, ఇంత రోడ్లు ముందెళ్తే వెనకమాల ఆగిపోవటమే. 4 రోజులకు వచ్చేవాడు. ఒకసారి నా దగ్గరికి వచ్చి, అయ్యా దూరం నేను వెళ్ళలేకపోతున్నాను, మరి ఇది అలవాటు అయిపోయింది అక్కడ, మరి నేను ఎక్కడ తిరగాలంటారు అన్నాడు. నువ్వు ఆంధ్రాలో తిరిగయ్యా, బండి ముసలు అయింది, నువ్వు కూడా ముసలుడు అయిపోయావు, ఇద్దరు ముసలుడు అయితే ఇంకెందుకు లేనిపోయింది, ఓ బరువు పెంచుకోవటం ఎందుకు, ఆంధ్రాలో తిరిగి అన్నా. వైజాగ్ టు వరంగల్, వరంగల్ కూడా ఆంధ్రాని ఇదివరకు. వైజాగ్ టు వైజాగ్లో కోరమండల్ ఫ్యాక్టరీ ఉంది, దానిలో సూపర్లో లోడ్ చేస్తారు, అంటే ఎరువులు లోడ్ చేస్తారు. ఈయనకు ముందు 50 బళ్ళు సీరియల్ ఉంటే ఈయన బండి వెళ్ళంగానే అక్కడ వాళ్ళట అన్న ఇల్లు అనేవాళ్ళు అంట. వెంటనే లోడ్ వేసుకోవటం 1200 కిరాయి. ఎక్కడి నుంచి? వైజాగ్లు ఎత్తుకుని వరంగల్లో దింపితే కిరాయి ఎంత? 1200. తాత నేనే జనార్దన్ రావు గారని వన్ టౌన్లో కాంట్రాక్టర్ ఉండేవాడు, నాకు తెలుసు బాగా. వీళ్ళు తెచ్చినటువంటి కిరాయిలు డబ్బులు ఇచ్చేవాళ్ళుగా, రిసీవ్లు ఇచ్చేవాళ్ళు పేపరు. ఆ పేపర్ తీసుకెళ్ళి ఆయన దగ్గర ఇస్తే 100 రూపాయలు ఆయన తీసుకుని 1500 ఇచ్చేవాడు. ఓ రోజున వచ్చి, అయ్యా ఏసయ్య అంత గొప్పవాడు అన్నాడు. ఎందుకయ్యా అన్నాను. నా ముందు 10 బళ్ళు 15 బళ్ళు సీరియల్ ఉన్నాయి, అక్కడున్న సూపర్వైజర్ని రాగానే నన్ను చూడగానే నవ్వుకుంటా వచ్చి, అన్నా నీ బండి పెట్టనేవాడు నాకు రిసీవ్డ్ ఇచ్చేసేవాడయ్యా, ఎక్కడా బండి ఆగలేదయ్యా, ఆగటం లేదయ్యా, దేవుడు నీకు భుక్తిని సిద్ధపరుస్తున్నాడు, నువ్వెక్కడికి వెళ్ళాలో సిద్ధపరుస్తాడు, నీకేది కావాలో సిద్ధపరుస్తున్నాడు. అందుకనే మరొక్క మాట, రెండోది 34వ కీర్తన 10వ వచనంలో, సింహపు పిల్లలు లేమి గలబై ఆకలిగునును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆమేన్, ఆమేన్. రెండోది ఆశ్రయించాలి. స్తోత్రం. ఆశ్రయించడం అంటే ఎలాగూ? దాసి అట యజమానురాలు పోపి చూచున్నట్లు, దాసుడు యజమానిని వైపు చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనను కరుణించే వరకు మన కన్నులు ఆయన వైపు చూడాలి. ప్రైజ్ ది లార్డ్. నారు పోసిన వాడు నీరు పోయకుండా ఉంటాడా? గాలికి వదిలేసి వెళ్ళిపోతాడా? ఏదో ఒక రోజున కరుణించకపోతాడా? అనేటువంటి నమ్మకంతో ఆయన్ని ఆశ్రయించాలి. ఆశ్రయించడం అంటే, ఎవ్వరు లేరు నాకు ఇళ్ళలో, ఎవ్వరు లేరు నాకు ఇళ్ళలో. ఆధారము నీవేగా, ఆశ్రయము నీవేగా. ఇందాక అమ్మాయి సాక్ష్యం చెప్పారు కదా, ఫస్ట్ ఎన్నో పరిస్థితులు ఎప్పుడు ఒకటే చెప్పేవాడిని, తప్పక, ఎక్కడ ఉన్నావమ్మా, తప్పక దేవుడు కరుణిస్తాడు, భయపడబాక అని చెప్పేవాడు. అదే జరిగింది. స్తోత్రం. నీ దేవుడు నిన్ను వదిలిపెట్టాడు, అందుకనే ఆయన్ని ఆశ్రయించాలి. పూజింప తగ్గినది నా యేసు నామము, మీరెవరు పాడబోకండి, కాయర్ వాళ్ళే పాడాలి. ఇప్పుడు శిష్య కాయర్ వాళ్ళు కూర్చున్న వాళ్ళే మైక్ దగ్గర ఉన్న వాళ్ళు పాడాలి.
కొడుకుంటు తీసుకున్నట్టు అనుకున్నారా? అన్ని పాటలు నేర్చుకుని అవసరమైనప్పుడు ఉపయోగించాలి. పూజింపతగినది ఇస్తున్నాము, ప్రార్థింపతగింది ఇస్తున్నాము, ఆశ్రయింపతగింది ఇస్తున్నాము. ఆమేన్. పూజింపతగింది, ప్రార్థింపతగింది, ఆశ్రయింపతగింది. నీకు కూడా రాదా బంగారం? మరి ఎందుకు ఇట్టాగుంటావే? అందుకని కోయర్ వాళ్ళందరినీ ఇక్కడే కూర్చోండి అంటున్నాను నేను. సండే స్కూల్ వాళ్ళు సండే స్కూల్ చూసుకోండి, మీ కోయర్ వాళ్ళు మీ డ్యూటీలో ఇక్కడే ఉండండి. అటెన్షన్, టెన్షన్ అది పాటించాలి. ఇక స్తోత్రం. ఆయన పూజింపతగిన నామం, ఆశ్రయింపతగిన నామం. ఏదో ఒక్క రోజున నా దేవుడు కరుణిస్తాడు అనే పరిపూర్ణమైన విశ్వాసంతో మృద్దుకై వలె ఆశ్రయించండి. షడ్రక్ మేషక్ అభిద్దుల వలె, దానియేలు వలె ఆశ్రయించండి. సింహపు నోళ్ళు మూసినట్టుగా, అగ్ని బలాన్ని చల్లార్చినట్టుగా నీ సమస్య నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. అది రెండవ మాట. ఇక మూడవ మాట చదువుతాం. మార్కు సువార్త 5:33-34 10వ అధ్యాయం కూడా తీసుంచండి. మార్కు సువార్త 5:33-34 అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. 34వ అధ్యాయం అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము. ఆమేన్. ఏం గలదానవై? సమాధానము గలదా, డబ్బు గలదానవై, ఆస్తి గలదానవై, ఐశ్వర్యం గలవాడు అన్నారా? సమాధానం గలవాడు అన్నారా? మనకేం కావాలి ఇప్పుడు? గట్టిగా చెప్పండి. సమాధానం కలిగిన ఇంట్లో గొడవలు ఉండవు. చిన్న చిన్న విషయాలు వచ్చినా సర్దుకుపోతారు. సమాధానం లేదనుకోండి, ఇదంటారు చూసారా, గోరంతని కొండంత చేస్తారు. నవ్వినా తప్పే, చూసినా తప్పే, మాట్లాడినా తప్పే. ఏంటి నా ఎంగ చూసి నవ్వుతున్నావా? మామూలుగా మనిషి నవ్వకుండా ఉంటారు, ఏడుస్తారేంటి, ఏం బాగున్నావు నాయన, నవ్వు ఏంటి అంటారు. అదేంటి బాగున్నావా, నా ఎంగ చూసి నవ్వుతున్నారేంటి, మరి నవ్వక. ఇట్లా సమాధానం లేని చోట మనిషి మీద సరైన మంచి అభిప్రాయం లేకపోతే గొడవలే గొడవలు. ఇక సమాధానం గలదానవై వెళ్ళు. స్తోత్రం. మీ పక్కవాడితో చెప్పండి, దేవుడు మీకు సమాధానం ఇవ్వాలి. గట్టిగా. ఆమె, నాకేం సమాధానం లేదు. ఒకసారి గుండెలు తీసి చూపించండి. నాకు అన్నీ బాగున్నాయి అన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే ఆమె చెప్పండి. నాకు వినపట్లేదు. ఏం బిడ్డ నీకు కూడా లేదా? పిల్లలు చెప్పండి, మీకు కూడా సమాధానం లేదా? వాళ్ళు ఎక్కడ మంచి గేమ్స్లో ఉన్నారు అక్కడ. సమాధానం కొదవింది. కుటుంబంలో కొలత ఏమి లేదు, కొరత లేదు, ఆర్థిక ఇబ్బంది లేదు. అయినను ఎందుకో సమాధానం కొదువైనది, నెమ్మది పొందాయినది. అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొదువైనది. యేసయ్యా సమాధానం కొదువైనది. యేసయ్యా పడు, యేసయ్యా సమాధానం కొదువైనది, సమాధానం కొదువైనది. పడమా, సమాధానం కొదువైనది. అందుకనే నాన్నగారు మళ్ళీ పాడమంటారని నేను మైక్ పట్టుకోకుండా పక్కన పెట్టా అని యువర్ థింకింగ్, ఐఎమ్ గెస్సింగ్. ఆమెన్. నిజమా కాదా? నువ్వేం మాట్లాడుతున్నావో చెప్పగలను, నువ్వేం ఆలోచిస్తున్నావో చెప్పగలను. అందుకని మీ ఇంట్లో వెళ్ళిపోతే నన్ను అడగబక్కండి. లేనిపోయింది మురళీనగర్లో ఒకళ్ళ ఇంట్లో చేయనిపోయింది. అయ్యగారు నేను పోతే మీరు చెప్తారంట కాదు చెప్పండి అన్నారు. మీరు చెప్తే కనుక వస్తా ఉన్నారు. ప్రార్థన చేస్తుంటే పక్కింటి వాళ్ళు ఎత్తుకెళ్ళాడు కనపడింది. మీ పక్కింటి వాళ్ళు ఎత్తుకెళ్ళారమ్మని అనుకోండి, వాళ్ళు కొట్టుకెళ్ళి నా మీద పెడతారు అక్కడ. అందుకని హామీలు ఇవ్వకండి, కానీ ప్రార్థన చేయండి అంతే. సకినాలు చెప్పకండి, చెప్పమ్మా సకినాలొద్దు అంతే. ఎవరు చెప్పాలో, ఎప్పుడు చెప్పాలో అదే చెప్పాలి అంతేగాని, అన్నిటికీ తగుదనమ్మా అన్నాం అనుకోండి తట్టబుట్ట ఏముండదు అక్కడేగా.
మొత్తం ఊడ్చుకుపోవటమే అంతే. ఆమె సరే సమాధానం ఆశ్రయించిన వారు. మూడో వారు ఎవరంటే వెంబడించుట. ఒకటి ఏంటి? ఒకటి గట్టిగా ఆనుకోవాలి ఆయన మీద, రెండోది ఆశ్రయించాలి, మూడోది వెంబడించాలి. అనేక మంది ఆమెను ఆపటానికి ప్రయత్నం చేసినా ఆమె మాత్రం ఆగక వెళ్ళి 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 జనాన్ని తోసుకుంటూ 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 వెళ్ళి ఆయన వస్త్రపు చెంగుముట్టింది. వెంటనే ఆమె రక్తధార కట్టింది. అప్పుడు ప్రభు వెనక్కి తిరిగి చూసి సమాధానం గల్లారవై వెళ్ళు. స్తోత్రం. వచ్చేటప్పుడు సమాధానం లేకుండా వచ్చినటువంటి నీవు వెళ్ళేటప్పుడు సమాధానం తీసుకుని వెళ్ళాలి. అదే దేవుని ఆశీర్వాదం. మరొక్క మాట, మార్కు సువార్త 10:47-50. ఈయన నజరేయుడని యేసు అని వాడు విని విని దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలు పెట్టాను. కేకలు వేయ మొదలు పెట్టాను. అనేకులు అతన్ని ఆప ప్రయత్నం చేశారు. ఇన్నిసెన్స్ ఏంటి, గొడవ ఏంటి, రోడ్డు మీద ఏంటి, ఆగు ఆగు అన్నారు. అయితే వాడు మరి ఎక్కువగా కేకలు వేసి వెంబడించాడు. నీకు సమస్య ఎక్కువైనా, వ్యతిరేకతలు ఎక్కువైనా, పోరాటాలు నిన్ను మించి వచ్చినా నీ ప్రయాణాన్ని ఆపవద్దు. ఆమేన్ చెప్పండి. ఈరోజు జరగకపోతే రేపు కనిపెట్టు, రేపైనా జరుగుద్ది. స్తోత్రం. ఈ మధ్య ఒక పేపర్లో వచ్చే న్యూస్ ఏంటంటే 30 సంవత్సరాల నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడంట ఒక ఆయన. జార్ఖండ్లోనో ఎక్కడో. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు అంటే సుమారుగా 6 అసెంబ్లీలకి, అసెంబ్లీ ఎలక్షన్లకు పోటీ చేశాడు. దేనికి డిపాజిట్ రాలేదంట. 800-1000 అనే డిపాజిట్ ఉంటుంది, అవి కూడా రాలేదట. ఒక రిక్షా కార్మికుడు, రిక్షా తొక్కునేటువంటి వ్యక్తి, ఆయనకున్న ఆస్తి ఏంటి అంటే, ఏ రోజుకైనా నేను అసెంబ్లీలో కూర్చోవాలనే తాపత్రత. మరి డబ్బులు ఎక్కడ ఉంటాయి? ఖర్చు పెట్టిందే, ఏదో ఒకటి ఇవ్వకపోతే ఎవరేస్తారు? ఇవాళ అలవాటు చేశారుగా మన పెద్దోళ్ళు. నీకు అది ఇస్తా, వాళ్ళు వేయిస్తున్నారు, నేను 2000 ఇస్తా. వాళ్ళు 2000 ఇస్తున్నారంట. ఎవరు అన్నారు ఈ మధ్య, వార్డు నెంబర్కి 3 కోట్లు ఖర్చు పెట్టాడంట. పంచాయతీ ఎలక్షన్ వార్డు సభ్యుడు, వార్డు సభ్యుడు ఎన్ని కోట్లు? 3 కోట్లు. ఎందుకు పెడుతున్నారో బాబు, నీకు దాంట్లో వచ్చింది ఏముందిరా బాబు అంటే, అసలు పంచాయతీ బడ్జెట్ ఎంత, నువ్వు చేసేది ఎంతరా బాబు అంటే, తగ్గేదే చెప్పండి. లేదు అంతే, 5 ఎకరాలు అమ్మేసి అడిపెట్టాడంట, పోతే భార్య పిల్లలు పోతారు అంతే. ఈయన 5 నుంచి 6 అసెంబ్లీ ఎలక్షన్లకు నిలబడ్డాడు. చూసిన వాళ్ళంతా అట్టగా నవ్వుతున్నారంట. ఈయన ఎప్పుడు నామినేషన్ ఎయిటి మామూలే, ఈ నామినేషన్ వేసుకెళ్ళేటప్పుడు రిక్షా వేసుకెళ్తాడు. మరి ఉంది అదేగా, తప్పే ఉంది. వాళ్ళ ఆవిడని కూర్చోబెట్టుకుని ఈయన పేపర్లు పట్టుకుని అక్కడ, మరి దాని సంతకాలు ఇవన్నీ సాక్ష్యాలు చాలా కావాల్సి వస్తాయి, నేను నిలబడలేదు ఎప్పుడు, అలా వేసి ఎవరో ఒకళ్ళు ఇద్దరితో సంతకాలు పెట్టించి ఆ నామినేషన్ పత్రాలు ఇచ్చొస్తాడు. ప్రతి ఎలక్షన్కి అదే అలవాటు అయిపోయింది. ఈసారి 6వ ఎలక్షన్ తాడోబేడి తెలిపి వాళ్ళకి ముసలోడు అయిపోయాడు. అయితే సీట్లో కూర్చోవటం, లేకపోతే మెదలకుండా ఇంట్లో కూర్చోవటం అంతే అనుకున్నాడు. నవ్వుతున్నా, పట్టు వదలలేదు. చందమామ పుస్తకాలు చదివాం కదా, ఏంటది పట్టు వదలని? శవాన్ని భుజం మీద వేసుకుంటాడు, ఒక చేత్తో శవాన్ని పట్టుకుంటాడు, నిజమేనా? మరి ఇంకో చేత్తో గట్టిగా కత్తి బాక్ కాదు పెద్దది పట్టుకుంటాడు, ఇలా పట్టుకుంటాడు. ఇది జారినివ్వడం, ఇది పడినివ్వడం. అందుకని ఏమన్నారు అతన్ని? పట్టు వదలని విక్రమార్కుడు. స్తోత్రం. ఈయన అలాగే నిలబడి ఈ మధ్యకాలంలో జరిగిన ఎలక్షన్లో ఎమ్మెల్యే అయిపోయాడు. చెప్పండి నాన్న, ఎమ్మెల్యే అయ్యాడు. అందరూ శభాష్ అని మెచ్చుకుంటున్నారు. ఎందుకని? దీనిలో నీతి ఏంటి చెప్పండి? పట్టు వదలలేదు, వెనక్కి తగ్గలేదు. తను అనుకుంది 30 సంవత్సరాలకి సాధించాడు ఎమ్మెల్యేగా. అసెంబ్లీకి వెళ్తానికి కూడా రిక్షా వేసుకెళ్తా ఉంటే ఊరుకోయ్యా రిక్షా వేసుకెళ్ళటం ఏంటి, ఆగు నడిసన్న వెళ్తే మంచిది కానీ అన్నారంటే ఎవరో.
లేదు, ఈ రిక్షానే నన్ను పైకి తెచ్చింది, ఈ రిక్షానే నన్ను బతికించింది, ఇదే వేసుకెళ్తానంట. వాళ్ళు లోకస్తుల ఉండి అలా వెంబడిస్తే నువ్వు దేవుని నమ్మిన దానవు, నమ్మిన వాడవు, నీకు సమాధానం సిద్ధపరిచే దేవుడు నీ పక్కనున్నాడు, కాదు అన్నవాడు నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉంటారు, లేదు అని తోసేసినటువంటి చెయ్యే నీకు ఆహారం పెడద్ది, కుదరదు అన్నటువంటి వాళ్ళే నీ పక్కనొచ్చి నిన్ను ఆదుకుంటారు. ఆ వ్యక్తి అలా వెంబడించాడు, ఈ భర్తమయ్యే నీ గుడ్డివాడు కూడా అలాగే వెంబడించాడు. వెంబడించాడు కనుక యేసయ్య నిలబడ్డాడు. తన వెంబడించే పరిస్థితులు, తనలో ఉన్న దీక్ష స్వభావాన్ని చూసి ప్రభువే నిలబడ్డాడు. నీ కొరకు ప్రభువు నిలబడబోతున్నాడు, నీ పక్షాన ఉంటాడు, నీ కుటుంబ పక్షాన ఉంటాడు, నీ సమస్యల పక్షాన ఉంటాడు, నీకు సమాధానాన్ని సిద్ధపరుస్తాడు. అట్టి కృపతో దేవుడు నింపునుగాక, గొప్ప సమాధానంతో మన అందరినీ నింపునుగాక. ఆమేన్. తల వంచండి. నాకు ఆధారమైన యేసయ్యా, అందరు కళ్ళు మూయండి. ఆనుకుందును నీపై అనుక్షణము, ఆనుకుందును నీపై అనుక్షణము. నాకు ఆధారమైన యేసయ్యా. హల్లెలూయా. అందరు కళ్ళు మూయండి. ప్రియులారా, దేవుని సమక్షములో ఉన్నటువంటి పెద్దలారా, చిన్నలారా, కుటుంబస్తులారా, పిల్లలారా, దేవుడు నీకు సమాధానాన్ని సిద్ధపరిచాడు. నువ్వు నమ్మిన వారు, నా అనుకున్న వాళ్ళు సమస్యలను సృష్టించారేమో, నువ్వు నమ్మిన దేవుడు నీకు సమాధానాన్ని సిద్ధపరిచి పెట్టాడు. అది ఆలస్యంగా వచ్చినా ఏదో ఒక రోజు నీకు రాబోతుంది. అందుకు ఆయన మీద ఆనుకో, అందుకు ఆశ్రయించు, అందుకు వెంబడించు. ఈ మూడు మనం చేసి చూపిస్తే గొప్ప రిజల్ట్ రాబోతుంది. అది ఈ నెలలోనే రావచ్చేమో, ఆలస్యంగా వచ్చినా జరుగుద్ది. ఆరు అసెంబ్లీ ఎలక్షన్లు అప్పుడు 5 చూశాడు, అభిజయం పొందాడు. ఎందుకు నేను అయిపోయాను, నా వల్ల కాదు అనుకోలా, మరలా నిలబడ్డాడట. ఆ వ్యక్తి విజయాన్ని సాధించాడు. ప్రజలు అతను గుర్తించారు, నీ దేవుడు నిన్ను గుర్తిస్తున్నాడు. నువ్వు ప్రయాసపడి వచ్చావు, దూర ప్రాంతాన్ని వచ్చావు, చీకటిలో కూడా లెక్క చేయకుండా వచ్చావు, ఖర్చును కూడా లెక్క చేయకుండా వచ్చారు కనుక తప్పక నీ దేవుడు నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. తప్పక నీ కుటుంబంలో సహాయం చేయబోతున్నాడు. నీ బిడ్డల జీవితాల్లో వెలుగును ఇవ్వబోతున్నాడు. గొప్ప కార్యాలు కుటుంబాల్లో జరగబోతున్నాయి. ఈ సంఘములో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ ధన్యులు, ఇంకా ధన్యులను దేవుడు చేయబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసి నోరు తెరిచి ప్రార్థించండి. ఒక్క నిమిషం అప్పగించండి దేవదేవునికి. నువ్వు సమాధానాన్ని సిద్ధపరిచేవాడు అంటయ్యా తండ్రి. ఆ మూడు లక్షణాలు నేను నీ మీద ఆనుకుంటాను. ఇక నా మనసు నీ మీదే ఆనుకుంటుంది. నా మనసు నీ మీద ఆనుకుంటానికి నేను ప్రయత్నం చేస్తాను, నిన్ను ఆశ్రయిస్తాను. ఎవరు ఎన్ని లాగినా, ఎవరు ఎన్ని చెప్పినా నేను నిన్ను వెంబడిస్తాను. నా జీవితంలో ఈ కార్యం చేసి పెట్టయ్యా అని ఆ మహాదేవుని సన్నిధిలో అడుగుతుంది. అందరూ ఒక్క నిమిషం ప్రార్థించండి.